నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము నడుము నొప్పి సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. ఈ నడుము నొప్పి సమస్యలు అనేది ఏంటి అంటే, మాకు వెన్నుముకలో వెన్నుపూసలు ఉంటాయి, ఇట్లా వీరంతా వెన్నుముక అంటామండి. ఈ వెన్నుముక ఈ మన బ్యాక్ రీజియన్లో ఉంటుంది. ఈ వెన్నుముక మధ్యలో ఇవన్నీ వెన్నుపూసలు ఉంటాయి, ఒకదాని కింద ఒకటి. ఈ వెన్నుపూసలకు దీన్ని ఏమంటామంటే, వెన్నుపూస అనేది ఒక డిస్క్ అంటాం. రెండు వర్టిబ్రాస్ మధ్యలో ఉంటుంది వెన్నుపూస, ఈ డిస్క్ అంటాం. ఈ డిస్క్ అనేది ఒక కుషన్ మాదిరిగా పనిచేస్తుందండి. అప్పుడు మనకు బైక్ ఉంటుంది కదండి, కుషన్ షాక్ అబ్జర్బ్స్ అంటాం కదా, అలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇలా రెండు మధ్యలో రెండు డిస్క్ ఉండేసరికి ఇలా ఫ్రీగా మూవ్ అయ్యేలాగా అలా పనిచేస్తుంది. మనము వంగాలన్నా లేగాలన్నా పని చేసుకోవాలన్నా బరువులు మోయాలన్నా ఈ డిస్క్ చాలా ఇంపార్టెంట్. స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది మన వెన్నుముకు. ఆ డిస్క్లో కొన్ని ఇంజురీస్ వల్ల, అంటే కింద పడ్డప్పుడు కానివ్వండి, ఎక్కువ బరువులు మోసినప్పుడు కానివ్వండి, లేకుంటే ఏజ్ రిలేటెడ్గా అంటే 50-60 సంవత్సరాలపై పడ్డ వాళ్ళలో కానివ్వండి, ఈ డిస్క్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల లోపల ఉన్న సెంట్రల్ పార్ట్ న్యూక్లియస్ పల్పోజ్ ఇలా బయటకు వచ్చి ఈ నరాన్ని ప్రెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మెయిన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్, డిస్క్ సమస్యలు తలెత్తుతాయి. నడుము నొప్పి సమస్యలు మేజర్గా ఎక్కడ అంటే, చాలామందికి ఇక్కడ కూర్చునే ఎముక శాఖరం అంటాము, ఈ కూర్చునే ఎముక పైన కూడా విపరీతమైన నొప్పులు ఉంటాయి. నడుము నొప్పి సమస్యలు అంటే L2, L3, L4, S1, L5, S1 ఇలా ఈ మూడు డిస్క్లు ఎఫెక్ట్ అవుతాయి చాలామందికి. ఇప్పుడు మనం నడుము నొప్పి సమస్యలో ఇప్పుడు MRI స్కాన్ తీయించామనుకోండి, ఆ MRI స్కాన్ తీయించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు L4, L5, అలాగే L5, S1 ఈ నాలుగు డిస్క్లు మాత్రం ఎఫెక్ట్ అయి ఉంటాయి. వాళ్ళకి నర్వ్ అనేది పట్టేస్తే కంప్రెషన్ అయిపోతుంటుంది అక్కడ. దానివల్ల ఏమవుతుంది, అందులో నుంచి ఒక సయాటిక నర్వ్ ఉంటుంది, ఆ నర్వ్ రెండు కాళ్ళకు సరఫరా చేయబడి ఉంటుంది. ఇక్కడ నుంచి రెండు కాళ్ళకు ఆ నర్వ్ అనేది వెళ్తుంటుంది. ఆ సయాటిక నర్వ్ కంప్రెషన్ మూలంగా ఒక లెగ్ అంట మొత్తం ఒక సైడ్ అంతా కాలు మొత్తం విపరీతమైన పట్టే లాగేయడము, విపరీతమైన నొప్పి అంటే మన తొడ భాగం నుంచి అరికాళ్ళ వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాగే దాని తర్వాత తిమ్మురులు ఎక్కువగా ఉంటాయి, సైడ్ అంతా లాగుతూ ఉంటుంది, మన కాలు కూడా కింద పెట్టలేము. వాళ్ళకి ఎక్కువ నైట్ టైంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది, అంటే మన బెడ్ మీద పడుకునేసరికి విపరీతమైన పెయిన్, పడుకోలేని పరిస్థితి ఉంటుందండి సయాటికా ఉన్న వాళ్ళకు. అలాంటివి ఎక్కువగా ఈ డిస్క్ సమస్యలు చూస్తాం, నడుము నొప్పి సమస్యలు. వీటికి కూడా మనం ఇన్స్టెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపరేషన్ అక్కర్లేదండి. అంటే మనకు మైల్డ్ డిస్క్ బల్జ్ ఉంది, లేకుంటే డిస్క్ ప్రొట్రూజన్ ఉంది, డిస్క్లు అరిగిపోయాయి, అలాంటి వాళ్ళకు మనకు ఆపరేషన్ లేకుండా మనం క్యూర్ చేయొచ్చు హోమియోపతి మందుల ద్వారా. అందులో మనం మెడిసిన్స్ ఇస్తాం, ఆ నర్వ్ సర్క్యులేషన్తో పాటు నర్వ్ కంప్రెషన్ కాకుండా కొన్ని మెడిసిన్స్ ఫార్ములాస్ ఇవ్వడం ద్వారా ఒక నర్వ్ అనేది ఫ్రీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ డిస్క్ సమస్యలు, నడుము నొప్పి సమస్యలకు మనము కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ, అంటే మనకు రెగ్యులర్గా పడుకునే విధానం అనేది కరెక్ట్గా పడుకోవాలి, లేగడం కరెక్ట్గా లేగాలి, అలా అంటే మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకోవచ్చు, లైట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అలాగా. దాంతోపాటు బరువులు ఎక్కువ మోయొద్దండి, బరువులు మోయడం ద్వారా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి దూర ప్రయాణాలు, అలాగే బైక్ జర్నీస్ అవాయిడ్ చేయాలి. లాంగ్ జర్నీస్ ఒకవేళ మనకు బైక్ మీద వెళ్ళాలంటే 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు మనం వెళ్ళొచ్చు. అలాగే 50-60 కిలోమీటర్లు డైలీ ప్రయాణం చేసామంటే కొంచెం నడుము నొప్పి సమస్యలు స్టార్టింగ్లో మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. అది ఏమవుతుంది, 35-40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అది ఇంకా కొంచెం పెరిగిపోతుంటాయి. కాబట్టి మనం వీలైనంత వరకు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు పాటించుకుంటూ రెగ్యులర్గా మనం వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఆ వెయిట్ ఎక్కువ పెరుగుతుంటే కూడా నడుము మీద ప్రెజర్ పడే అవకాశాలు ఉంటాయి, దానివల్ల నడుము నొప్పి సమస్యలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి ఇది హోమియోపతిలో మన కాన్స్టిట్యూషనల్ ఫార్ములాస్ కనుక తీసుకుంటే మీరు ఈ నడుము నొప్పి సమస్యలు రాకుండా మనకు వితౌట్ ఆపరేషన్ లేకుండా మనం కంప్లీట్ క్యూర్ చేయొచ్చు. అంటే చాలామంది ఏం చేస్తుంటారు, సార్ మేము పంచకర్మ చేయించుకున్నామండి, మసాజ్ థెరపీలు చేయించుకున్నాము, ఆక్యుపెంచర్ చేయించుకున్నాము, అలాగే కొన్ని రకాల ఆయిల్స్ వాడాము, అయినా కూడా మాకు నొప్పులు అప్పటి మందమే తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అని చెప్తుంటారండి. కాబట్టి మనకు లాంగ్ టర్మ్లో రిలీఫ్ ఉండాలి. ఇవన్నీ మసాజులు అవన్నీ కాకుండా మన ఓన్లీ సింపుల్గా మెడిసిన్స్లో మీరు తగ్గించుకోవాలంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు కొంచెం లాంగ్ టర్మ్లో వాడుకుంటే ఈ నడుము నొప్పి సమస్యలు మీకు 100% మీరు క్యూర్ చేసుకోవచ్చు. నమస్కారం అండి.